దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదే రీతిగా ఈ యొక్క నెలలో ఈ యొక్క మూడవ బుధవారపు ప్రార్థనలో ప్రభువుని మహిమపరచడానికి ఆయన మందిరానికి చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ వందనాలు. విలాపవాక్యాల గ్రంథము మూడవ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. 22-23 వచనాలు చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచున్నది, గనుక మనము నిర్మూలం కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ బుధవారపు ప్రార్థన మమ్మల్ని నడిపించడానికి మాకు ఇచ్చిన ధన్యతలు బట్టి వందనాలు. చేరొచ్చిన నీ బిడ్డలను ఆశీర్వదించండి. వింటున్న ప్రతి బిడ్డకి ఆయన నీ ఆశీర్వాదాలు అనుగ్రహించినట్లుగా ఈ కార్యము జరిపించమని, ఈ దినాన్ని మీ మా కొరకు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క జీవాహారాన్ని భుజించడానికి మేము సిద్ధమై ఉండగా అయా మీరే మాతో మాట్లాడి ఆ చక్కటి భోజనము మేము భుజించి తృప్తి పొంది నాయన మా జీవితాల్లో నీకు ఆయాసకరమైనవి విడిచిపెట్టి నీకు అయా మహిమ తెచ్చేవి మా జీవితాలకు ఆశీర్వాదకరమైనవి మేము నాయన తండ్రి అలవాటు చేసుకొని ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళగలుగునచ్చగా మమ్మల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల్లో ఉన్న మాటలను మనము జాగ్రత్తగా నేర్చుకుంటూ ప్రభు కృపను బట్టి ఈ దినాన్ని ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అక్కడ ప్రభు చెప్తున్న మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనకు అందిస్తున్న ఈ మాటలను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడివి. నిజమే ప్రభు కదా. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడుగా ఆయన్ని మనము లేఖనాల్లోనే కాదు మన వ్యక్తిగతమైన అనుభవాన్ని బట్టి కూడా మనము అర్థం చేసుకుంటూ వచ్చాము. ఎందుకు అనంటే ఆయన అంతగా నమ్మదగినవాడు. ఎవరినైనా మనం నమ్మలేకపోవచ్చేమో కానీ ఈయన మటుకు ఖచ్చితంగా మనము నమ్మగలము. అందుకే భక్తుడు అక్కడ అంటున్నాడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవి. మన దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు నమ్మదగినవాడు. ఆక 5 విషయాలు ఈ దినాన్ని నమ్మదగినవాడు అనే ఒక 5 విషయాలు మనము లేఖనాల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కృపను బట్టి వర్ధిల్లుతూ ముందుకు సాగుదాం. మొదటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 9వ వచనాన్ని చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రములుగా చేయను. ఇక్కడ దేవుని మాటలు మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకు నమ్మదగిన వాడు అనంటే క్షమించటంలో ఆయన నమ్మదగిన వాడు. క్షమించడంలో ఆయన కంటే ఇంకెవరిని మనం నమ్మలేము. మీరు నన్నైనా నేను మిమ్మల్ని అయినా నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అని అంటే రేపు పొద్దున్న ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పేది ఏంటి అని అంటే, నేను కాబట్టి నేను క్షమించాను ఆ దినాన్ని అని అంటాం. అని అంటే అది క్షమించినట్ట
కాదుగా. మరి దేవుడు ఎప్పుడైనా అంటాడా మనల్ని, నేను క్షమించాను కాబట్టి ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు అని ఆయన ఎప్పుడూ అంది ఆయన. ఆయన ఎప్పుడు అన్నాడు అంటే, క్షమించట్లో నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు గారే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా నేను నమ్మదగిన వాడిని. మనకి కూడా తెలుసు ఆయన నమ్మదగిన వాడని. ఎలా నమ్మదగిన వాడు, ఏ ఏ విషయాల్లో అన్నది మనము ఈ దినాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం కదా. మొదటిలో మనం మొదటి మార్చను మనం చూస్తున్నప్పుడు క్షమించట్లో నమ్మదగిన వాడు ఆయన, క్షమించట్లో నమ్మదగిన వాడు. క్షమించడము అని అంటే మనం అనుకుంటాం సింపుల్గా ఎందుకు అదేం కాదులే అన్నట్టుగా ఉంటుంది. కానీ క్షమించట్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి, క్షమించట్లో కూడా ఆయా భాగాలు ఉన్నాయి. ఆయా భాగాల్లో మనము క్షమించబడుతున్నాము, ఆయా భాగాల్లో క్షమించబడుతున్నాం. ఒకసారి మనం చూద్దాం, ఎఫెసీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 7వ అధ్యాయము ఎఫెసీ సంఘము, సారీ మొదటి అధ్యాయం 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధము క్షమాపణ మనకి కలిగి ఉన్నది. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము అది ఓపెన్ ఫర్ గివ్నెస్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే అందరికీ కామన్గా ఆయన క్షమాపణ దయచేస్తున్నారు, అందరినీ కూడా కామన్గా అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ అంటే ఆయన నమ్మిన వాళ్ళందరికీ కూడా ఆయన క్షమాపణ దయచేస్తున్నారు. అది ఎవరికేనంటే అందరికీ కలుగుతుంది. అది ఓపెన్ ఇంటర్వ్యూ లాగా ఓపెన్గా చెప్తున్నారు దేవుడు. ఎవరికైనా అయ్యా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏముంటుంది, క్షమాపణ ఉంటుంది. అంటే మన దేవుడు క్షమించడంలో అంత ఓపెన్గా ఉంటున్నారు అనే మాటను మనం చూస్తున్నాం కదా. ఆయన రక్తం వల్ల మనకి విమోచన దొరుకుతుంది కదా. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను క్షమించు అని అంటే పలానా వాడ, పలానా రంగ, పలానా వయస, పలానా జాత ఇవాళ వచ్చాడు నాకు ఈయనకి పరిచయం లేదు అని అలా ఏమి ఉండదు. ఇంకా ఆయన దగ్గరికి వచ్చిన ఎవరినైనా కూడా ఆయన ఏం చేస్తాడంట, క్షమించే మనసు కలిగిన వాడు. అది మొదటి క్షమాపణని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది కూడా మనం చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. అంటే ఇది సహవాసములో క్షమాపణ, సహవాసంలో క్షమాపణ. అంటే ఆయన ఎవరైతే నమ్ముకుంటారో వారితో ఆయన సహవాసం కలిగి ఉంటారు, ఆయన వారితో సహవాసం కలిగి ఉంటారు. ఆ సహవాసములో ఆయన అంచనారయ్యా కదా. అక్కడ అంచనా మాటను మనం చూస్తే మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. అంటే ఆయన మనం క్షమించిన ప్రకారముగా మనము కూడా ఇతరులను ఏం చేయాలి, క్షమిస్తే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. ఏంటంటే అది సహవాసములో ఉండే క్షమాపణ, సహవాసములో ఉండే క్షమాపణ. మన ఇంట్లో గొడవ పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది, ఆ కాసేపు గొడవ పెట్టుకుంటాం, ఒక రోజు లేకపోతే 2 రోజులు కొన్ని గంటలు మొహమాట కోపంగా ఉంటాం. తర్వాత ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోతాం, ఎవరో ఒకరు క్షమించేస్తాం, ఎవరో ఒకరు మామూలుగా కామన్గా మాట్లాడేస్తాం. అంటే అది సహవాసాన్ని బట్టి, అంటే వారికి మనకు ఉన్న అండర్స్టాండింగ్ బట్టి, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన చుట్టాలు అవ్వచ్చు కదా. సంఘములో ఉంటున్న సహవాసము కూడా ఎవరినైనా మనం ఏం చేయాలి, ఖచ్చితంగా క్షమించాలి. అంటే దేవునితో సహవాసం ఉంటున్నప్పుడు దేవుడు రెండో విధముగా మనం క్షమించేది ఎలాగంటే సహవాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని క్షమిస్తూ ఉంటారు అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడో విధముందు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందాక మనం చదువుకున్నది యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నట్టుగా అక్కడ మనము గమనిస్తే దాంట్లో ఆయన తల్లిదండ్రులు క్షమించినట్టుగా మనలను ఆయన ఏం చేస్తున్నాడంట, క్షమిస్తున్నారు. తల్లిదండ్రులను కదా, తల్లిదండ్రులుగా మనము లేదా మన తల్లిదండ్రులు మనలను కూడా ఏం చేస్తూ ఉంటారు, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రము చేస్తారు. మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులకి అయ్యా తప్పైపోయింది డాడీ, తప్పైపోయింది మమ్మీ ఈసారికి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని క్షమించిన పో అంటారా,
ఖచ్చితంగా క్షమిస్తారు. అంటే ఆ తల్లిదండ్రులు క్షమించినట్టుగా కదా ఒక కుటుంబంలో ఎలాగైతే క్షమించుకుంటామో అలాగా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను కదా. ఒకటి ఓపెన్గా కామన్గా అందరినీ క్షమించేస్తానయ్యా నేను. రెండవది సహవాసాన్ని బట్టి క్షమిస్తూ ఉంటాను, నీకు నాకు ఉన్న సహవాసాన్ని బట్టి నేను నిన్ను క్షమిస్తూ ఉంటాను. మూడవది తల్లిదండ్రులు బిడ్డలను క్షమించినట్టుగా దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారంట క్షమిస్తారంటే మనం ఆయనకి ఏమై ఉండాలి, బిడ్డలమై ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమిస్తారు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానిని బట్టి ఈ దినాన్ని మనం చెప్తున్నాం, నువ్వెంతైనా నమ్మదగిన వాడివయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన వాడివి కదా. ఆయన ఎంత నమ్మదగిన వాడు అని అంటే ఎలా ఉన్నా ఆయన మనం క్షమిస్తారు. తల్లిదండ్రులు క్షమించారు, దేవుడు ఎందుకు క్షమించడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయనతో సహవాసం ఉంటే ఇంకా మంచిగా క్షమిస్తాడు. ఆయనకు నువ్వెవరో తెలిసినా తెలియకపోయినా అయినా నిన్ను ఆయన క్షమిస్తాడు. అంటే ఆయనకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ మనకి ఆయనకి పరిచయం లేకపోయినా ఆయన ఏం చేస్తాడు మనల్ని ఖచ్చితంగా క్షమించే గుణము బట్టి దినాన్ని దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేసుకొచ్చినాం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనే మాటని మనం చూస్తున్నాం. ఆ నమ్మదగిన వాళ్ళు కదా మొదటి మనం చూస్తున్నాం, క్షమించట్లో ఆయన నమ్మదగిన వాడు, క్షమించట్లో నమ్మదగిన వాడు. రెండో విషయాన్ని కూడా మనం చూస్తూ ముందుకు వెళ్దాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా. ఇక్కడ చూస్తున్నాము సహవాసములో నమ్మదగిన వాడిగా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహవాసములో నమ్మదగిన వాడిగా మనం చూస్తున్నాం. సహవాసములో నమ్మదగిన వాడు ఎంత నమ్మదగిన వాడు అని అంటే సహవాసాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో ఆయన నమ్మదగిన వాడిగా మనం ఆయన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన యేసుక్రీస్తు కదా ఆయన తన కుమారుని సహవాసము మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడండి అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఆయన మనల్ని ఎంతైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన క్షమించే గుణం కలిగిన వాడు. ఏదైనా మన కొరకు చేయడానికి ఇష్టపడుతున్న దేవునిగా ఆయన జీవితాన్ని లేదా ఆయన యొక్క ప్రేమను మనము అర్థం చేసుకుంటున్న వారిగా మనం ఇక్కడ లేఖనాల్లో వచ్చి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఆది ఆదాములు అక్కడ మన పితృలు మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆదాము జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే పాపం చేశారో ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశారా? ఏం చేశారు? పాపం చేశాడని తెలిసాకు కూడా మళ్ళీ వచ్చి ఆదామా నువ్వు ఎక్కడా అని అడిగాడు. మన జీవితానికి మనం అప్లై చేసుకుందాం. ఎవరైనా మనతో అబద్ధం ఆడారని, మనకు తప్పు చేశారని, మనకి కాని పనులు చేసి మనల్ని కదా అలా అన్నారు అని అన్నప్పుడు వారి గురించి తెలిస్తే వాళ్ళని ఏం చేస్తాం? బ్లాక్ లిస్టులో పెడతాం. అవునా కదా, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, ఇంకా వీళ్ళతో వేస్ట్, ఇంకా మనకి వీళ్ళు ఫోన్ రాకూడదు అని అంటే ఏం చేస్తాం? తీసుకెళ్ళి బ్లాక్ లిస్ట్లో పడేస్తాం. అవతలడికి రింగ్ అవుతేనే ఉంటుంది, మనకి అక్కడి నుంచి ఏ కాల్లో రాదు. ఎందుకంటే వాడు అంత మోసం చేశాడు, అలాంటి వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి, అలాంటి వాళ్ళ ఫోన్ నేను ఎందుకు రిసీవ్ చేసుకోవాలి, అలాంటి వాళ్ళతో నాకు సహవాసం ఏంటి, వేస్ట్ అని చెప్పి బ్లాక్లో పెట్టాలని పక్కకి గెంటేస్తాం. కానీ దేవుడు మనం ఎన్నిసార్లు తప్పు చేసినా మళ్ళీ మన దగ్గరకు వచ్చి అమ్మ చచ్చిపోతావా, ఇదో మాట్లాడాలనుంది రా అని అంటున్నారు. అంటే ఆయన ఎంత నమ్మదగిన వాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా, ఆయన వ్యతిరేక కార్యాలు చేసినా, ఆయనతో మనం మాట్లాడకపోయినా, ఆయన మరలా మన దగ్గరకు వచ్చి కదా నువ్వు పాపం చేసావని తెలుసు, ఆయనకు ఆయాసకరమైన పనులు చేసావని తెలుసు, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నావని తెలుసు, అయినా నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఆయన సహవాసుల్లో ఉండే నమ్మకత్వాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కదా. సహవాసుల్లో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకంటే ఒకప్పుడు నీకు నాకు రిలేషన్ ఉంది, ఇప్పుడు అంటే పరిస్థితులు బట్టి ఉన్న పాపాన్ని బట్టి ఇంకోటి ఏదో బట్టి నువ్వు నా దగ్గరికి రావట్లేదు, కానీ నువ్వు ఎవరు? నా బిడ్డవే, నీ మీద నాకు ఎందుకు కోపం, నీ మీద నాకు ఎందుకు కోపం? ఆదాము తప్పు చేశాడని తెలుసు,
తెలిసాక వాళ్ళకి వస్త్రాలు లేవని తెలుసు, వాళ్ళకి అక్కడ ఉంటున్న అంజూరపు ఆకులు కట్టుకున్నారని తెలుసు. అన్నీ చూసిన దేవుడు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి, ఆదామా నువ్వెక్కడా, మనం అడగలుగుతాం అలాగా మన ఇంట్లో వాళ్ళు మనకు అన్యాయం చేసినప్పుడు, నా అనుకున్న వాళ్ళు ఎంతగానో నమ్మిన వాళ్ళు నీకు కదా వ్యతిరేకంగా నిలబడినప్పుడు వాళ్ళు మళ్ళీ కనిపిస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఎలా ఉన్నావు అని అడుగుతామా, అమ్మ బాగున్నావా అని అడుగుతామా, చెల్లి బాగున్నావా, అని ఎలా ఉన్నారు, అక్క ఏం చేస్తున్నావు, తమ్ముడు ఏంటి పని అని అడుగుతాము. మనం ఏం చేస్తాం, అలా వస్తున్నారని తెలిస్తే పోతాం బయటికి, వస్తున్నారని తెలిస్తే కదా డోర్స్ క్లోజ్ చేసేస్తాం. వాళ్ళకి మనకి ఇంకా సహవాసం ఇంకా ఉండదు. ఎందుకు అని అంటే, నేను ఎంత నమ్మానో తెలుసా వాళ్ళని, నాతోటే ఉంటారు అనుకున్నాను, మమ్మల్నే అనుకున్నాను, మేము వాళ్ళు ఒకటే అనుకున్నాం, కానీ ఇంత మోసం చేస్తారా, ఇంతగా మమ్మల్ని అవమానపరుస్తారా, ఇలాంటి చోటుతో మేము ఎందుకు సహవాసం చేయాలి అన్నది మన మనసు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నమ్మదగిన వాణ్ణి కదా, నేను నమ్మదగిన వాడిని, సహవాసాన్ని బట్టి నువ్వు నాకు కావాలి. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు నాతో మాట్లాడావు, ఒకప్పుడు నీకు నాకు సంబంధం ఉంది, ఒకప్పుడు మన ఇద్దరం కలిసి నడిచాం, నువ్వు నేను కలిసి ముందుకు వెళ్ళాము, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావని చెప్పి నువ్వు నాతో, దీంతో నాకెందుకు, వీడితో నాకెందుకు, ఈ కుటుంబంతో నాకెందుకు, ఈ సంఘంతో నాకెందుకు అని అని విడిచిపెట్టే దేవుడు కాదు. సహవాసాన్ని బట్టి ఆయన శ్రమించే దేవుడు. అదే విషయంలో సహవాసాన్ని బట్టి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఆ నమ్మకత్వాన్ని మనం కలుగుంటున్నామా, మనం నిజంగా అంత నమ్మకమైన గారు అనుకుంటున్నామా కదా. బయట ఉండి అయితే మనము వేలెత్తి చూపిస్తున్నాం, మళ్ళీ మనం కదా మనం కూడా అవతలలో నమ్మినప్పుడు, మనం హ్యాండ్ ఇచ్చేసినప్పుడు, మన ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు, మనం రెస్పాండ్ అవ్వనప్పుడు, మన దగ్గర నుంచి ఏమాత్రం కూడా జవాబు రానప్పుడు మరి ఆలేమనుకోవాలి, మన విషయంలో దేవుడు మరి ఇంకేమనుకోవాలి. వెళ్ళగలిగి నువ్వు చర్చకు రానప్పుడు, ప్రార్థన చేయగలిగి ప్రార్థన చేయలేనప్పుడు కదా, క్షమించగలిగి క్షమించలేనప్పుడు, ఒక సహవాసంలోనే ఉండి ఒక రక్త సంబంధులు అని చెప్పుకుంటూ ఒక మందిరంలోనే ఉండి ఒక సొసైటీలోనే బ్రతుకుతూ ఒకప్పటి వరకు కొంతకాలం వరకు అంతా కలిసిగానే ఉండి ఇప్పుడు ఏదో వివాదాలు వచ్చినాయని ఏదో కాస్త అటు ఇటు జరిగినాయని బ్లాక్లో పెడితే అదేమన్నా మంచిదా? దేవుడు అంటాడు, సహవాసాన్ని బట్టి నేను నమ్మదగిన వాడిని కదా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనే మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. మూడో విషయాన్ని కూడా చూస్తూ మనం ముందుకు వెళ్దాం. తెసలోనికి రాసిన రెండవ పత్రిక, అపొస్తలైన పౌలు తెసలోని సంఘానికి రాసిన రెండవ పత్రిక రెండవ తెసలోనికి పత్రిక తెసలోనికి రాసిన రెండవ పత్రిక 3:3 అయితే ప్రభు నమ్మదగిన వాడు చాలా కదా. అయితే ప్రభు ఏంటంట, నమ్మదగిన వాడు, అది కూడా చదివితాను, ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అంటే ఆయన కాపుదల్లో ఎంతైనా నమ్మదగిన వాడు, కాపుదల ఇవ్వడంలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఈ దినాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన కాపుదలు ఇవ్వబట్టే 2020 నవంబర్ 18 ఇంకా మనం ఉన్నాము కదా. ఒకరోజు క్రితం అంటే నిన్నటి దినాన్ని కరోనా వచ్చి 1 అయిపోతుంది తెలుసా, భూమి మీదకి చైనాలో కరోనా ఎప్పుడు వచ్చిందంటే 15 వచ్చింది. మనం మనకి ఎప్పుడు వచ్చిందంటే మనకి 3 ఎప్పుడో వచ్చింది. అంటే అప్పటి నుంచి చైనా వాళ్ళు సస్తానే ఉన్నారు, మనం వార్తల్లో వింటున్నాం కానీ అక్కడ ఎక్కడో చైనాలో అట్లే మనకి ఎక్కడ వస్తుంది అని అనుకున్నాం. కొన్ని నెలల్లో ఎంత ఫాస్ట్గా వచ్చింది, మనం కూడా పోతామేమో, నేను కూడా అయిపోతానేమో అన్నట్టుగా ప్రపంచాన్ని ఒక్కసారి దిప్పింది అంతే. అంటే దేవుణ్ణి మాట మనకు జ్ఞాపకం చేసుకుని, ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు. ఎందుకు నమ్మదగిన వాడు అంటే, నేను ప్రార్థన చేస్తే కూడా నా ప్రార్థన మీద నాకు ఇంకా జీవాన్ని ఇచ్చాడు, నేను ఇంకా బ్రతుకున్నాను 2021 వరకు నవంబర్లో నేను ఇంకా బ్రతుకున్నాను అని అంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకంటే ఈ పాపి ప్రార్థన ఆయన విని ఏం చూపించాడు, కృప చూపించాడు, కృప చూపించాడు.
అక్కడ మనము యోబు జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యోబుతో సాతాను మాట్లాడుతూ అక్కడ చెప్తూ ఉంటాడు. చూడండి ఒకసారి యోబు మొదటి గ్రంథం 10వ అధ్యాయము, యోబు మొదటి గ్రంథము 10వ అధ్యాయము. కదా వాళ్ళకి ఏం చేసావంట, సమస్తమును చుట్టూ కంచి వేసావు కదా ప్రభువా, నేను ఎలా వెళ్తాను ఇంకా. సాతానుడు దేవునితో మాట్లాడుతున్నాడు, యోబుని చూసావా అని అంటున్నావు, నేను ఎందుకు పాడు చేయకుండా ఉంటాను, కానీ నువ్వేం చేసావాడికి చుట్టూ కంచేసి ఉంచేసావు, ఇంకా నాకు వెళ్ళడానికి అవకాశం ఎక్కడుంది, ఇంక కరోనా ఎక్కడ వస్తుంది వాళ్ళ ఇంటికి అన్నాయి కదా. అంటే మన అర్థమయ్యే భాషలో మనం జ్ఞాపకం చేసుకోండి, ఏ తెగులు నీ గుడారంకు సమీపించదో అని దేవుడు చెప్పాడు అని అంటే కంచెని ఇంటికి వేసి ఉంచాడు కనుక నువ్వు బయట తిరిగినా ఎక్కడ తిరిగినా ఏమైనా నీ ఇంటికి ఏమి రావట్లేదు, ఆ వైరస్ నిన్ను తాకట్లేదు, నీ ఇంట్లోకి రావట్లేదు. ఎందుకంటే దేవుడు కంచి వేసి ఉంచాడు. ఎంతైనా నీవు నమ్మదగిన వాడు అయ్యా, మరణాపాయకరమైన ఆ రోగాలు మాకు వచ్చేసిన మా చుట్టూ ఆ వాసన వచ్చేస్తుంది, కానీ మాకు రానివ్వలేదు, మమ్మల్ని కాపాడాను. ఎంతైనా నమ్మదగిన వాడువయ్యా, ఎంతైనా నమ్మదగిన వాడువయ్యా. ఈ దినాన్ని మన జీవితాల్లో మనం ఎలా ఉంచున్నామో, దేవుని కంచె ఉంది కనుకనే ఇంకా మనం ఇవాళ బ్రతుకున్నాం, ఇలా తిరుగుతున్నాం అని అంటే రేపు పొద్దున్న ఇంకా ఆ క్రిస్మస్లకు కానీ ఇంకేమైనా పండుగలకు మనము ఆలోచించి ముందుకు వెళ్ళగలుగుతున్నాము అని అంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకు అని అంటే ఆయన మానగించు చుట్టూ కూడా ఏం చేశాడు, యోబుకి కంచె వేసి ఉంచినట్టుగా మనకి కూడా కంచె వేసి ఉంచాడు. అంటే అది మనం చూడలేము కొన్ని సమయాల్లో, యోబుకి కూడా విషయాన్ని తెలియదు, యోబుకి కూడా అది తెలియదు. ఎవరికి తెలుసు, మనల్ని ఎప్పుడు గర్జించు సింహంలో ఎవరిని మినుగుదనా అని చెప్పి నిశ్చయము పడుకోకుండా మనల్ని ఎప్పుడు మింగేద్దామని చూస్తున్న వాడికి మటుకే తెలుస్తుంది నీ చుట్టూ ఏముందని, కంచె వేస్తుందని. అందుకే ఆడికి భయం మనం అంటే, ఎందుకంటే వీళ్ళు కంచెలో ఉండిపోయారు, లోపల ఉండిపోయారు, బయటికి వస్తే చెప్తాను ఈ సంగతి. మనం బయటికి రానివ్వడు కదా దేవుడు, ఎక్కడికి వెళ్తున్నా నా కంచె నీకు ఉంటుంది అంటే. కొన్నిసార్లు ఆ కంచె ఉన్నట్టుగా తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియకుండానే ఆ భద్రత దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది, మనం అలా వెళ్తూ వెళ్తూ ఉంటాం, పక్కనే ఏదో జరుగుతుంది కానీ మనకి ఏమీ జరగదు, ఏ అపాయం మనకు రాదు. అప్పుడు అర్థమవుతుంది, అమ్మో దేవుడికి ఆపదలు ఉందండి అని మామూలు పుల్లేదా. అంటే కొన్ని విషయాల్లో తెలిసేటట్లు చేస్తాడు, కొన్ని విషయాల్లో తెలియకుండా చేస్తాడు. ఎవరికి తెలియాలో వాడికి తెలుస్తుంది, అమ్మో ఆ కుటుంబం అన్న మళ్ళీ మన అల్లా అవ్వదు ఇంకా ఏ అంటే దేవుడు కంచేసేసాడు వాళ్ళకి, ఇంకా ఇంకేం కాదు, ఇంక మనం ఎన్ని అనుకున్నా అక్కడికి వెళ్ళి వెనక్క రివర్స్లో మనకే తగలాలి తప్ప ఆ ఇంటికి వెళ్దు, ఎందుకంటే దేవుడు కంచేసి ఉంచేసాడు. అక్కడ సాతానుడే చెప్తున్నాడు కదా దేవునికి, అయ్యా ఆ ఇంటి వారి అందరికీ ఆ ఇంటికి నువ్వు ఏం చేసేసావు, కంచేసి ఉంచేసావు నువ్వు, ఇంకేమవుతాను నేను. ఆ కంచి ఎప్పుడైతే దేవుడు తీశాడో అప్పుడు సాతాను వెళ్ళి అటాక్ చేయగలిగాడు. అది అందరికీ దేవుడు ఎవడగా తీ వెళ్ళు చూద్దాం అని అంత శైలి మనకు లేదని తెలుసు ఆయనకి. అందుకే యోబుకు ఉంది కనుక యోబు విషయంలో చెప్పాడు, తీసేస్తాను నిల్ చేసుకో, ప్రాణం తీసే హక్కు తప్ప తక్కిన ఏదైనా చేసేసుకో, నా కొరకే బ్రతుకుతాడు. ఇదనాన్ని దేవుడు కూడా జ్ఞాపకం చేస్తాడు, అయ్యా కాపుదల ఇవ్వడంలో నువ్వెంతైనా నమ్మదగిన వాడు, ఎందుకంటే నాకు తెలియకుండా యోబుకి కంచేసినట్టు నాకు కూడా కంచేసావా, అందుకనే నేను ఇంకా బ్రతుకున్నా, ఎందుకనే ఇంకా ఆ విష పురుగులు కానీ ఆ రోగాలు కానీ మమ్మల్ని దరి చేరకపోవడానికి మా విశ్వాసం మా ప్రార్థనలు కాదు, ఏంటి కాపుదల్లో ఎంతైనా నమ్మదగిన వాడు, నీకు అప్పగించేసాం మా కుటుంబాన్ని, మేము హ్యాపీగా నిద్రపోతున్నాం, బయట ఏమవుతుందో కూడా తెలియదు మనకి, మనం అంత బాగా నిద్రపోతాం అంటే పక్కింట్లో వాళ్ళకి అరిసేసి గాలెట్టేసుకో రాత్రి అంతా ఏడిసేసినా మనకి ఏమీ తెలియదు, పొద్దునే కావునా ఏడిసారా మాకు తెలియలేదు, అంటే అంత బొత్తగా నిద్రపోతాం, అంత మత్తుగా మనం నిద్రపోతున్న మన ఇంటికి ఏమీ కాకుండా దేవుడు మటుకు మెలకుగానే ఉంటున్నాడు, దేవుడు మటుకు ఎప్పుడు మెలకుగానే ఉంటున్నాడు. అందుకే అక్కడ భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎంతైనా కాపుదల్లో నమ్మదగిన వాడు అయ్యా, ఎందుకంటే నీకు అప్పగించేసాం అనుకో, మేము హ్యాపీగా నిద్రపోవచ్చు, నువ్వు నిద్రపో, అంత జాగ్రత్తగా చూసుకుంటాం మమ్మల్ని, అంత కాపుదలు ఇస్తావు నువ్వు మాకు, అంత సురక్షితంగా మా గమ్యాలు నువ్వు మమ్మల్ని చేరుస్తావు. ఈ దినాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనకారుడు చెప్తా ఉంటారు కదా 124వ సంకీర్తన 124వ సంకీర్తన
మూడో శరణాన్ని చూద్దాం. యెహోవా మాకు తోడైయున్న యెడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. అక్కడ అంటున్నాడు కదా, యెహోవా మనకు తోడైయున్న యెడల, ఆయన ఉండని యెడల, ఆయన తోడుగా ఉండకపోతే ఎప్పుడైపోదాం మనం. ఉన్నాడు కనుకనే ఏం చేస్తున్నావు, ఇంకా బ్రతుకున్నామయ్యా. అయితే ఈ పాటికి ఎప్పుడో మింగేసు, ఈ పాటికి ఎప్పుడో మా పని అయిపోను, ఈ పాటికి ఎప్పుడో మా చరిత్రలు అయిపోను, ఈ పాటికి ఎప్పుడో అయిపోను. అందాక ఆ స్వీటి గారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, ఎందుకు అని అంటే అయ్యో పొద్దున్న ఎలా జరిగిందండి సోమవారం, ఆవిడ అంటున్నాను ఇవాళ అప్పుడు గనక ఆ ప్రమాదము అలా అయ్యుండుంటే ఇవాళ మేము ఏమైపోదామో. యెహోవా నువ్వెంతైనా నమ్మదగిన వాడు అయ్యా, నీ కాపుదల అంతా అలా ఉంటుంది అంతే, మాకు భయమేస్తుందేమో కానీ నీ మీద నమ్మిక ఉంచుకోమని మీ కాపుదలలో పెట్టేశాం కదా, మాకేం కాదు ఇంకా. దేవుడు ఆయా పరిస్థితులు బట్టి చూపిస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు, ఇదిగో నేనున్నా ఏం కంగారు పడక, నేను ఉన్నా నువ్వేం కంగారు పడక, ఏం అవ్వదు నీకు, హ్యాపీగా ఉండు ఇదిగో అని ఈ దినాన్ని ప్రభు చెప్తున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న ఆటంకాలను బట్టి కదా, యెహోవా గనక మనకు తోడుగా ఉండకపోతే ఈ దినాన్ని మనది కాదు, ఈ పరిస్థితి మనది కాదు, ఈ జీవితము మంది కానే కాదు. ఆయన ఎంతైనా కాపుదల్లో నమ్మదగిన వాడు, ఎంతైనా కాపుదల్లో నమ్మదగిన వాడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే దావీదు దానియేలుని ఆ సింహ బోన్లో గుహలో వేసేసినప్పుడు పొద్దున్నే రాజు వచ్చి అడుగుతా ఉంటాడు, అయ్యా నువ్వు సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అంటే రాజు చిరకాలము జీవించడం గాక ఆశ్చర్యపడ్డాడు, ఏంటి ఈ సౌండ్ అక్కడి నుంచి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఆకలితో ఉంటున్న సింహాల దగ్గర వేసేస్తే మళ్ళీ నేనున్నాను అని పలుకుతున్నాడు కదా. అది పలికి రాజు ఇంకా కిందకి వంగి చూస్తున్నాడంట, నిజమేనా అని చూస్తుంటే అయ్యా నీ దృష్టికి నేను చెడుతనం చేసిన వాడినా చెప్పు నువ్వు, రాజు ఆశ్చర్యపడుతున్నాడు. దానియేలు జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, అయ్యా కాపుదలు ఇవ్వడంలో నువ్వెంతైనా నమ్మదగిన వాడు అయ్యా, నీవు గనక మాకు రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకొని నేనున్నాను అని అన్నావంటే మేము హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకా ఎందుకంటే ఇంకంత కాపుదలు ఇచ్చేవాడు ఇంకెవడు ఇంకా ఉండడు, అంత గొప్ప దేవుడివి నువ్వు, అంత దీవెనకరమైన స్థితిని అనుగ్రహించేవాడివి. ఈ మాటను మనము నేర్చుకుంటున్నాం కదా. మూడు విషయాలు ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి క్షమించట్లో నమ్మదగిన వాడు, రెండోది సహవాసాన్ని బట్టి దేవుడు మన ఎంతైనా నమ్మదగిన వాడు, మూడోది కాపుదల్లో ఎంతైనా నమ్మదగిన వాడు, నాలుగవ మాట మన జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం, విశ్వాసమును బట్టి సారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడని ఎంచుకున్నాను గనుక తాను వయసు గతించిన గర్భము ధరించుటకు శక్తి పొందెను కదా. శారమ్మ ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిని కలిగి ఉంది, వాగ్దానాన్ని బట్టి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని ఆమె నమ్మింది. మా దేవుడు మాకు వాగ్దానం చేశాడండి ఖచ్చితంగా జరుగుతుందంటే అని నమ్మింది. నమ్మింది కనుక శరీరము ముసలితనం వచ్చేసినప్పటికీ, శ్రీధర్మాన్ని తాను పోగొట్టుకున్నప్పటికీ, ఆ ముసలి వయసులో ఆమె ఏమైందంట, గర్భాన్ని ధరించింది, నమ్మింది నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు జరుగుతుందంటే కదా. మరి మనం నమ్ముతున్నామా, 2021 వాగ్దానం తీసుకున్నాం, ఇది నెరవేరిందండి, ఇది నమ్మానండి అని అనవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన దేవుడు నమ్మదగిన వాడు కానీ మనం నమ్మట్లేదు, అది నాకు ఇచ్చాడండి నా జీవితంలో నెరవేరింది అని ఆ వాగ్దానం తీసుకున్న వెంటనే ఇది నాకు ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుతుంది. ఎందుకని అంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానం ఇచ్చినవాడు ఎంత నమ్మదగిన వాడో తీసుకుంటున్న వాళ్ళు మనం కూడా అంత నమ్మకం ఆయన మీద కలుగున్నప్పుడు ఆయన ఖచ్చితంగా చచ్చే లోపల ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. శారమ్మకు జరిగిందా లేదా, ముసలి వయసు వచ్చేసింది అందరూ అనుకుంటారు ఇంకా ఈ వయసులో 90 ఏళ్ళు వచ్చేసినప్పుడు ఇప్పుడు ముసలిది ఇప్పుడు గర్భవతి ఏంటి అంత సీన్ లేదులే అని అంటే ఆవిడ అన్నది నేను నమ్ముతున్నాను నా దేవుణ్ణి,
నేను ఆ దేవుణ్ణి నమ్ముతున్నాను, నా దేవునికి సమస్తము సాధ్యమే కదా. మత్తయి మార్కు సువార్త 10:27 మాట మనం చూస్తాం. మార్కు సువార్త 10:27 యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము కదా, దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అనిను కదా. మనకి అసాధ్యమే, మనం చేయలేము, మన వల్ల అవ్వదు, మన వల్ల ఏమీ అవ్వదు కదా. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకు అని అంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు. ఇంకా ఇదిగో మేర మనకి దీవెన అంటే అది అవుతుందంటే, ఇదిగో నీకు ఇది అని అన్నాడంటే అది జరుగుతుందంటే. ఎందుకనంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఎంతైనా ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా ఆయన నమ్మదగినవాడు. మరి ఈ దినాన్ని ఆ నమ్మదగిన వాడిని నిజంగా నమ్మగలుగుతున్నామా? నిజంగా ఆ జీవితాన్ని మనము కలిగి ఉండగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం. అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10:13 ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. చదువుదాం. కదా ఆయన చెప్తున్నారు, సమస్తము చేయట్లో ఆయన నమ్మదగినవాడు, సమస్తము చేయట్లో ఆయన నమ్మదగినవాడుగా ఆయన ఉన్నారంటే, ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన నమ్ముకుంటే అక్కడి నుంచి ఆయన నేను ఏం చేస్తాను, ఖచ్చితంగా విడిపించగలిగిన దేవుడిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, అయ్యా ఎంతవరకు భరించగలవో నాకు తెలుసు, అంతే ఇస్తాను. అక్కడ నిన్ను నడిపించేది కూడా నేనే, అక్కడ ఆ సమస్య నుంచి నీకు విడుదల ఇచ్చేది కూడా నేనే. ఎందుకు అని అంటే సమస్తము నుండి కదా, సమస్తము చేయగలిగినంత నమ్మకత్వం కలిగిన వాడిగా ఆయన చూస్తూ ఉంటున్న, సమస్తమును చేయట్లో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనే మాటని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే మూలవాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్న యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెరక నిలుచును గనుక మనము నిర్మూలము కాకుండా వారము, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడివి, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకు అని అంటే ఇంకా ఆయన చేయగలిగి ఆయన చేయలేదు అన్నది ఏమీ లేదు. ఏదైనా చేయగలడు ఆయన, ఏదైనా చేయగలడు. మరిగా మనం నేర్చుకుంటున్నాం, సమస్తము చేయట్లో ఆయనకి నమ్మదగిన వాడు అనే పేరు ఉంది ఆయనకి. మనం అందాక జ్ఞాపకం చేసుకున్నాం, వాగ్దానము నెరవేర్చట్లో ఆయన నమ్మదగినవాడు, కాపుదలు ఇవ్వడంలో నమ్మదగినవాడు, సహవాసాన్ని బట్టి నమ్మదగినవాడు, కథ క్షమించట్లో ఆయన నమ్మదగినవాడు. మరి ఈ దినాన్ని అన్ని గుణ లక్షణాలు ఆయన కదా కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉన్న దేవుడు కదా నీకు కూడా చెప్తున్నాడు, ఇదిగో నేను ఇలాంటి వాడిని, నమ్ముతావా నన్ను అని, నమ్ముతావా నన్ను కదా. మనకున్న సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, ఆటంకాలు బట్టి, ఆయా పరిస్థితులు బట్టి మనం అనుకుంటున్నాం, మన వల్ల అవదులే, కాదులే. అవును నిజమే, నీ వల్ల ఏమీ అవ్వదు కదా, నీ వల్ల ఏమీ అవ్వదు. ఎవరి వల్ల అవుతుంది? ఆయన వల్లే అవుతుంది. అందుకే దేవుడు దినానికి జ్ఞాపకం చేస్తాడు, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎవరంటే